పంచాయతీ ఎన్నికల ధనప్రవాహం మొదలైందా? ఓటర్లను ప్రలోభపెట్టడానికి నేతలు రెడీ అయిపోతున్నారా అనిపించక మానదు. కృష్ణా జిల్లా గరికిపాడు సరిహద్దు చెక్పోస్టు వద్ద లభ్యమైంది కోటి రూపాయల నగదు. పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. ఎటువంటి పత్రాల్లోని నగదు గుర్తించారు? ఈ సొమ్ము ఎన్నికల కోసమా, హవాలా డబ్బులా అన్నది పోలీసులు ఆరాధిస్తున్నారు. హైదరాబాద్ నుండి విజయవాడ వెళుతున్న కారును సరిహద్దులో చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీ చేయడంతో కోటి రూపాయల నగదు పట్టుబడినట్లుగా సమాచారం. మనకు ఈ గరికబాడ్ చెక్పోస్ట్ వద్ద ఈ ఎలక్షన్ కోడ్లో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తుంటే బస్సులో ఈ విజయవాడకు పోయే బస్సులో కోదాడు నుంచి 1,10,00,000 రూపాయలు అమౌంట్ దొరికింది. దానికి సంబంధించిన వ్యక్తులు ఈ గోని సంచుల్లో తీసుకొని పోతున్నారు. రాయల సత్యనారాయణ వాళ్ళ కొడుకు శ్రావణ్ వీళ్ళది నేటివ్ నోజువేడు యనమదల విలేజ్ నోజువేడు మండలం. బట్ వాళ్ళని విచారిస్తే 1996లో ఒంగోలులో 16 ఎకర్స్ ల్యాండ్ కొన్నారు. ఇప్పుడు అది అమ్ముకొని ఆ డబ్బు తీసుకొని పోతున్నామని చెప్తున్నారు. అలా పట్టాదారు పాస్బుక్లో చూపెడుతున్నారు. బట్ అవన్నీ కూడా విచారించి తీసుకునే తదుపరి చర్య తీసుకునే దానికి ఐటీ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. థ్యాంక్ యూ.